స్థలం కూడా ఒకసారి ఒక టీడీపీ వాళ్ళు మా స్థలంలో గొడవ పెట్టింటే దుబ్బేసినాం కదా, వాళ్ళు మళ్ళీ వచ్చి ఎస్ఎస్ఆర్ మీద ఇచ్చి నా గోడ కట్టిస్తావా అమౌంట్ కట్టిస్తావా అని ఎస్ఎస్ఆర్ ముందర నన్ను వార్నింగ్ ఇచ్చేస్తారు. ఏనమ్మా అది స్థలం కూడా సార్ టీడీపీ పోలీస్ స్టేషన్ పక్కన గోడ కట్టినా. అవును, ఇప్పుడు మన ఎంపీడీఓ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఆక్షన్స్ పెట్టి చేసి మొండిగోడలన్నీ పెట్టినారు చూడండి, కమర్షియల్కి ఇచ్చేసేది అట్లా చూడండి. ఏ నాకు అర్థం ఎస్ఐ గారు, ఈ పిల్లో దాంట్లో ప్లేస్లో దౌర్జన్యం ఉంటే మళ్ళీ ఏదో వచ్చి ఇది చేసినా ఉంటుంది కదా. నిన్న అది నిన్న సాల్వ్ చేసినాం సార్ వాళ్ళకి, ఆ భాష వీళ్ళ భాషను రమ్మని చెప్పినాం కదా, అది చూపించేసి చేపేయండి. ఇదేం తమాషా కాదు, ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను సార్, నాకు అమౌంట్ కట్టదు గోడ కట్టేసి. ఇప్పుడు ఫోన్ చేసి నీ స్థలంలోనే కదా సర్వే చేపించేసి ఇంకోసారి మళ్ళీ పోయి నేను చెప్పిన తర్వాత పోయి పడకూడదు. అవును, వీళ్ళ స్థలంలో ఉంటే వాడెట్లా కట్టుకుంటాడు, గోడ కట్టిన తర్వాత నాదే అంట అంటాడు. ఒక నిమిషం చూసుకొని ముందు యాక్షన్ తీసుకు. మీరు అటు ఇటు ఊగలాడుతా అంటే ఇవే జరుగుతా అంటే నాకు ఇవే అవసరం లేదు, సేద్యం చేసుకున్నారు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమే నీ భూమే కదా ఎస్ఐ గారు. ఏ మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఫామ్ గా ఉండండి, కొడం లోపల నాకు అదే ఇష్యూ, ఇప్పుడు ఇది ఇష్యూ, వీళ్ళ దానిలోకి ఇష్యూ. ఏడు భూమిలో వాడు చేసుకుంటా అంటే ఏడో వాడి మీద బలవంతంగా దున్నుతా అంటే ఊరికినే. ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేస్తా అంటే అది పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, మాకు పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు మేము దొంగ ఏం చేయమంటాం లేదు, తహసీల్దారులు వాళ్ళు ఇచ్చిన దానిలోకి. ఇది అంగన్వాడీ స్కూల్ సిద్ధనగారి పల్లెలో సగం కట్టినారు, వర్క్ అంతా అయిపోయిందా? స్లాబ్ ఏంటంటే ఏదో ల్యాబ్స్ అయిందంట, దానికి ఏదైనా అమౌంట్ ఉంటే 2 లాక్స్ ఇచ్చినారు దాంట్లో పెట్టి చెప్పమా. నేను ఆ సందులో వచ్చినాను కదా, ఎక్కడ యూరింటి కాడ ఏ ఉన్నాడా మీరే కదా మళ్ళీ. ఈడ సిసి రోడ్ వచ్చింది మిస్సింగ్ అయినది, మిస్సింగ్ లింక్ అంట పెట్టిస్తారు. ఎస్టిమేట్ చేసినారా? ఎస్టిమేట్ వేసినారా? ఏ ఎలక్ట్రికల్ ఏం పేరు మీ పేరు? వెంగమునది కొత్తగా బోర్ వేయించుకున్నాడంట, ట్రాన్స్ఫార్మర్ కావాలంట. అది ఎస్టిమేట్ ఇప్పుడు ఎస్టిమేట్ చేపించేసి సర్వీసులు కట్టాలి పెద్దనా, కడితే చెప్తారంట. చెప్పండి.